హాయ్ ఫ్రెండ్స్, మీరు అవెంజర్స్ ఎండ్ గేమ్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. అందులో మెయిన్ విలన్ థానోస్. థానోస్ ప్రపంచంలో ఉన్న సగం జనాభాని ఇన్ఫినిటీ స్టోన్స్ సహాయంతో అంతం చేసేస్తాడు. అది కూడా ఒక్క చిట్కెట్. సో అవెంజర్స్ ఏం చేస్తారని టైం ట్రావెల్ చేసి థానోస్ కంటే ముందు ఇన్ఫినిటీ స్టోన్స్ ని దక్కించుకొని మళ్ళీ వాళ్ళు చనిపోయిన వాళ్ళందరినీ బతికిస్తారు. బట్ ఈ స్టోన్స్ ని కలెక్ట్ చేసే ప్రయత్నంలో ఇద్దరు చనిపోతారు. ఒకరు ఐరన్ మ్యాన్ మరియు బ్లాక్ విడో నటాషా. ఎండ్ గేమ్ లో ఐరన్ మ్యాన్ చనిపోయినందుకు చాలా మంది ఐరన్ మ్యాన్ వన్ ఫ్యాన్స్ మరియు అవెంజర్స్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మేము కూడా ఐరన్ మ్యాన్ కి అంతగా మనం ఎందుకు కనెక్ట్ అయ్యామంటే, ఇంతవరకే చాలా అవెంజర్స్ ఫిలిమ్స్ లో ఐరన్ మ్యాన్ గురించి మనం తెలుసుకుందాం. ఐరన్ మ్యాన్ 1, 2, 3 మూవీస్ కూడా ఉన్నాయి ఐరన్ మ్యాన్ కి సపరేట్ గా. బ్లాక్ విడో గురించి పెద్దగా ఎవరికి తెలియదు. రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో బ్లాక్ విడో మూవీ రిలీజ్ అయింది. అది తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో బ్లాక్ విడో గురించి తెలుసుకుందాం. అవెంజర్స్ లో ప్రతి ఒక్క సూపర్ హీరోకి ఏదో ఒక పవర్ అనేది ఉంటుంది. కొంతమందికి మాత్రం ఎటువంటి సూపర్ పవర్ ఉండదు. అందులో ఒకరు నటాషా, బ్లాక్ విడో. అయినా కానీ వీళ్ళు ఏమాత్రం మిగతా అవెంజర్స్ సూపర్ హీరోస్కి తగ్గకుండా ఫైట్ చేస్తారు. నటాషాకి అయితే ఎటువంటి సూపర్ పవర్స్ లేవు, కానీ స్కిల్స్ అయితే చాలానే ఉన్నాయి. నటాషా పూర్తి పేరు నటాషా ఎలెనోవా రోమనోఫ్. 1984 రష్యాలో పుట్టింది. చిన్నప్పుడే నటాషా ఫోడన్ నటాషాని, నటాషా సిస్ ఎలీనాని డ్రాకో బ్లాక్ విడో ప్రోగ్రామ్ కి పంపిస్తాడు. డ్రాకో ఎవరంటే, డ్రాకో కొన్ని సీక్రెట్ మిషన్స్ ని నడుపుతాడు. అందులో ఒక మిషన్ పేరే బ్లాక్ విడో. ఈ బ్లాక్ విడోనే బ్లాక్ విడో ప్రోగ్రామ్ అని కూడా అంటారు. వీళ్ళందరికీ ఇక్కడ హార్డ్ ట్రైనింగ్ ఇచ్చి బ్లాక్ విడోస్ గా మారుస్తారు. వీళ్ళ బాడీలో చిప్ కూడా ఇంప్లాంట్ చేస్తారు. వీళ్ళందరూ, ఈ బ్లాక్ విడోస్ అందరూ బ్లాక్ విడో ప్రోగ్రామ్ కంట్రోల్ లో ఉంటారు. బ్లాక్ విడో హార్డెస్ట్ ట్రైనింగ్ లో పాస్ అయిన వాళ్ళని బ్లాక్ విడోస్ గా మారుస్తారు. కానీ ఫెయిల్ అయిన వాళ్ళని ఏం చేస్తారో తెలుసా, చంపేస్తారు. వాళ్ళ ఒక ట్రాన్స్ లో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. లైక్ రోబోట్స్ అన్నమాట. వీళ్ళని ఈ బ్లాక్ విడో డ్రాకో ఎలా కంట్రోల్ చేస్తే వీళ్ళు అలానే చేస్తారు. నటాషాకి బ్లాక్ విడోగా మారడం అస్సలు ఇష్టం లేదు. సో ఫెయిల్ అవ్వడానికి అలానే ప్లాన్స్ వేసింది. అండ్ ప్లాన్స్ ప్రకారంగా చేసి సక్సెస్ఫుల్ గా ఫెయిల్ కూడా అయ్యింది. కానీ నటాషా ఫెయిల్ అయినప్పటికీ బ్లాక్ విడో ప్రోగ్రామ్ లోకి నటాషాని తీసుకుంటారు. డ్రాకో వీళ్ళందరినీ బ్లాక్ విడోస్ గా మార్చి వాళ్ళని క్రిమినల్స్ ని చేస్తున్నాడు. ఈ బ్లాక్ విడోస్ సహాయంతో డ్రాకో శత్రువులను చంపిస్తున్నాడు. నటాషా కొన్ని ఇయర్స్ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుంటుంది, ఒక క్రిమినల్ అవుతుంది. దీని గురించి తెలిసిన అవెంజర్స్ డైరెక్టర్, షీల్డ్ డైరెక్టర్ మిక్ ఫ్యూరీ నటాషాని చంపేయమని హాకైకి చెప్తాడు. నటాషాతో ఫ్రెండ్షిప్ చేసి అవెంజర్స్ లో జాయిన్ చేయాలి అని అనుకుంటాడు. నటాషా కూడా ఒప్పుకొని అవెంజర్స్ లో జాయిన్ అవుతుంది. నటాషాకి ట్రాక్ గురించి, రెడ్ రూమ్ గురించి, బ్లాక్ విడో ప్రోగ్రామ్ గురించి తెలిసిందంతా షీల్డ్ డైరెక్టర్ మిక్ ఫ్యూరీకి చెప్పేస్తుంది. ఎంత ఇంటెలిజెంట్ అంటే, లోకి లాంటి వాళ్ళని కూడా పిచ్చోళ్ళని చేయగలదు. అయితే ఇదంతా సరే, కానీ ఎండ్ గేమ్లో నటాషా చనిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చింది, తిరిగి మళ్ళీ ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా. ఎండ్ గేమ్లో చనిపోయింది అయితే నిజమే, అది ఫిక్స్. ఈ బ్లాక్ విడో మూవీని నటాషా ఫ్లాష్ బ్యాక్ని లేదా ఏదన్నా టైం ట్రావెల్ గురించి మాత్రమే తీయగలదు, రైట్ కదా. ఈ మూవీని మేము చూసి, ఈ మూవీ అనేది 2016 to 2018 టైం లైన్ లో ఉంటుంది. ఈ బ్లాక్ విడో మూవీలో నటాషా ఫ్లాష్ బ్యాక్ అంటే బ్లాక్ విడోగా మారకముందు అండ్ బ్లాక్ విడోగా మారి తప్పించుకొని అవెంజర్స్లో జాయిన్ అయ్యి మళ్ళీ అవెంజర్స్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లేదా స్టోరీ. ఈ ఇన్ఫినిటీ స్టోన్స్, ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది. ఇన్ఫినిటీ స్టోన్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఒక్క చిట్కెలో ఏ ప్లానెట్నైనా అంతం చేయగలరు. ఈ స్టోన్స్ని థానోస్ దక్కించుకుంటాడు. ఈ విశ్వంలో ఒక ప్లానెట్ లో వనరులు తక్కువ ఉన్నాయి, జీవులు ఎక్కువ ఉన్నాయి. అదే జీవుల్లో సగం మందిని అంతం చేస్తే థానోస్ ఉద్దేశం ఏంటంటే జీవులు సమానంగా అవుతాయి అనే ఉద్దేశంతో ఒక్క చేతికి వేసి సగం పాపులేషన్ ని అంతం చేస్తాడు థానోస్. ఇందులో స్పైడర్ మ్యాన్, బ్లాక్ ప్యాంథర్ కూడా చనిపోతారు. ఇది కరెక్ట్ కాదని నటాషా, ఐరన్ మ్యాన్, థార్, హల్క్,
హౌకాయ్ మిగతా అవెంజర్స్ అందరు కలిసి టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్ళి థానోస్ కంటే ముందే ఆ స్టోన్స్ ని దక్కించుకున్నారు. సో అప్పుడు ఐరన్ మ్యాన్ అండ్ నతాషా చనిపోతారు. మీలో ఎవరైనా మార్వెల్ అవెంజర్స్ ఒక్క మూవీని చూసి ఉండకపోతే ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆర్డర్ లో చూడండి, అవెంజర్స్ గురించి బాగా అర్థమవుతుంది. బ్లాక్ విడో మూవీని కూడా చూడండి, ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. స్ట్రీమింగ్ నౌ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. మీరు చూడాలంటే డిస్క్రిప్షన్ లో అండ్ పిన్నడ్ కామెంట్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు చూసేయండి. చూసాక ఆ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో నాలెడ్జబుల్ వీడియోస్ని చూడాలంటే మన ఆస్మి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కింద సైనింగ్ ఆఫ్ టీమ్ ఆస్మి బై బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్లాక్ వీడియో.